మూడు గంటల కరెంట్ సరిపోతుందా? సరిపోతుందండి. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే అందరూ ఒకసారి స్టేజ్ లేవట్లేదు దయచేసి. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా లేవట్టాలా? ఆ కెమెరాలు అది తిప్పునాయా బాబు కనబడుతుంది. ప్రజలు ఏమంటారో తెలియని దేశానికి. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలి కదా. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలంటే కూడా ప్రభాకర్ రెడ్డి గెలవాలి. ఆగవా బాబు, ఆగురా నాయన. ఏం కేసీఆర్ ఉన్నావా? 24 గంటల కరెంట్ రావాలంటే కూడా ప్రభాకర్ రెడ్డి గెలవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో అదే ప్రభుత్వం వస్తుంది. మరి 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం ఉండాలనుకుంటే ప్రభాకర్ రెడ్డి గెలవాలి. ఎందుకంటే మన తరఫున ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ చేతిలో కత్తి పెడితే యుద్ధం కరెక్ట్ చేస్తారు, కానీ కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే చేస్తారా? అందుకోసమే ప్రభాకర్ రెడ్డి గెలవాలి. మీ అందరితో నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇది చాలా డేంజర్ మాట, మీరు గడబడి బంద్ చేయాలి. డేంజర్ మాట ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకేమో తమాషా, కానీ మనకేమో జీవన మరణ సమస్య. రైతుల భూముల బాధలు నాకు తెలుసు, నేను కూడా కాపాడినా, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాను, నాకు వ్యవసాయం ఉంది ఇప్పుడు కూడా. నాకు వాళ్ళ బాధ తెలుసు కాబట్టి 3 సంవత్సరాలు తన్లాడి నేను ధరణి పోర్టల్ తెచ్చిన. మేమేం చేసినాం? ఇంతకుముందు రైతు భూమి మీద హక్కులు రైతు దగ్గర ఉండేటి కావు. ఏ రాత్రి ఎవడి కింద మీద రాసినా భూమి మారిపోయేది, వెళ్ళేది మలేకి రాదురు, మళ్ళేది పుల్లేకి రాదురు, ఆగమాగం చేద్దురు రైతులను. ఆ బాధ పోవాలని ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని మేము తీసేసి మేము బొటనవేలికి ఇచ్చినాం. మీ భూమి యాజమాన్యం మీద హక్కు మారానంటే మీ బొటనవేలు పెడితే తప్ప ఇలా మారదు, మీకు తెలుసా విషయం? అది ధరణి పోర్టల్ పుణ్యం. ఇలా మీ బొటనవేలు పెట్టకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఉన్నాం. అంత మంచి సిస్టమ్ మేము తెచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏం మాట్లాడతాడు? ధరణి వస్తే, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలు ఇస్తారట. మరి ఏం పెడతారా పై దాన్ని జాగాలంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఏం జరుగుతుంది మీరు ఆలోచన చేయండి. ఈరోజు భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఈజీగా అవుతున్నాయి, పట్టాలు ఈజీగా అవుతున్నాయి, లంచాల బాధ తప్పింది. మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా వస్తున్నాయి మీకు! మీరు ఏ ఆఫీసుకు పోకుండా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, కడుపులో చల్లగదలకుండా మేము ఎన్ని డబ్బులు పంపిస్తున్నామో అన్ని డబ్బులు వచ్చి మీ బ్యాంకులు పడతా ఉన్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగుటింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు తీసుకొని మీ పెట్టుబడికి వాడుకుంటున్నారు, పంటలు మంచిగా పండిస్తున్నారు, మంచి లాభం జరుగుతూ ఉంది. ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ పద్ధతిలో వస్తాయి? మళ్ళా పాత కథనే కదా, మళ్ళా పానీ నకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం, సర్టిఫికెట్లు, మళ్ళీ మనం పోవాలి. ఇలా ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి, రేపట్లు రావు. ధరని తీసేసి పటేల పట్టవారిని తెచ్చి కౌలుదార్ కాలం పెట్టి చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పానీ నకలు తీయాలి. ఏమంటాడు, మనం పోతాం, దరఖాస్తు పట్టుకొని పోతాం. ఎన్ని ఎకరాలున్నది నీకు? 8 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది. 80,000 వస్తుంది కదా, తెలావు 30,000 ఇయ్యి, లేప సంతకం పెట్టాంటాడు. ఇంకా కైలాస మాటలు మళ్ళీ పెద్దపా మింగినట్టు అవుతుంది, మళ్ళీ మొదటికొస్తుంది. 10 ఏళ్ళ నుంచి నేను పడ్డ పాటలు, నేను చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, ప్రజాస్వామ్య పరిణతి నేను ఏదైతే చెప్పినో ఈ విషయాలు మీరు చర్చించాలి, ఆలోచించాలి.
ప్రజలలో చర్చ పెట్టాలి. మిగిలిన 4-5 రోజులలో నేను బీఆర్ఎస్ కార్యకర్తలను కోరుతున్న దయచేసి ఈ విషయాలు ప్రజలలో చర్చ పెట్టండి. వాటి మీద తెలుద్దాం మంచో చెడను. ఇక్కడ సంగతి ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. సీమకు దోమకు కూడా అన్యాయం చేసిన మనిషి కాదు. 10 ఏళ్లు ఎంపీగా పనిచేస్తే ఎన్నడూ కూడా గర్వం చూపెట్టలే. ఏ ఒక్కరోజు కూడా ఆయన గర్వపడలే, ఆయన దర్పం చూపెట్టలే. పబ్లిక్లో పబ్లిక్లా కలిసిపోయి అయినంత వరకు మంచి చేసిండు తప్ప సీమకు కూడా అపకారం చేసిన మనిషి కాదు. మనందరికి తెలుసు దుబ్బాకలో నేను హై స్కూల్ చదువుకున్నప్పటి నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నా. ఎప్పుడన్నా కత్తిపోట్లు చూసినామా మన దగ్గర సంస్కారం ఉందా? ఇక కత్తులు ఏ పట్టుకోవాలంటే మనకు దొరికాయా కత్తులు? వానికైనా పొడుగు కత్తులు కూడా తీయగలుగుతాం కదా, పెద్ద సమస్యనా? కానీ పద్ధతి కాదని చెప్పి మేము మర్యాద పాటించినాం. ఎంత కోపం వచ్చినా అని చేసుకున్నాం. ఇమీడియట్గా హరీశ్రావు వీళ్ళందరూ ఉరికి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి కడుపులో బ్లీడింగ్ అయితే ఆ చెడ్డ రక్తం అది తీసేసి ఆయన పేగును కూడా 15 ఇంచులు కట్ చేసినారు డాక్టర్లు. నేను వెంటనే నేను కూడా ఉరికి పర్యటన ముగించుకొని ఉరికి పరామర్శ చేసుకొని భగవంతుని దయ వల్ల అతను బతికి బయటపడ్డాడు. మన అందరి అదృష్టం భగవంతుని దయ, ప్రభాకర్ అదృష్టం. నేనే ఈసారి కోరి అప్పుడు రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది, ఇక్కడ జరిగింది. ఆ ఎలక్షన్లో నేను ప్రచారానికి రాలే. నేను వస్తే ఒడిచేపోవు కథ. ఆ ఎన్నికలలో అప్పుడు నేను ప్రచారానికి రాలే. రాకపోతే ఏం జరిగింది? ఒక మాట మీరు మంచిగా వినాలి. ఏం జరిగింది ఇక్కడ? ఇవాళ మాట్లాడిన వాగ్దానాలు అయితే ఎన్ని వాగ్దానాలంటే చెప్పరాదిగా. తినోనికే ఇస్తరాకు, నాగన్లు ఎడ్లు, ఇక గీసినోనికే గుండు, నోటికొచ్చిన వాగ్దానం చేసిండు. నోటికి ఏది వస్తుంది? ఒక్క ఏకాన పని జరిగిందా? ఇటువంటి మోసకారులు గెలిచిండు. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మనం కేంద్ర ప్రభుత్వం ఇలా దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టింది కొత్తవి. ఒక్కటంటే ఒక్కటన ఇయ్యద్దా మన తెలంగాణకు? ఒక్కటి కూడా ఇయ్యలే. 100 ఉత్తరాలు రాసిన నేను, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. 2, నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నది, పార్లమెంట్ చట్టం. ఒక 100 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీకి, 100 ఉత్తరాలు. మనం 33 జిల్లాలు చేసుకున్నాం కదా, 100 ఉత్తరాలు రాస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని గెలిచి అన్ని మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు ఇవ్వాలి? ఆ బీజేపీని గెలిస్తే మోరిలో వాడేసినట్టు అవుతుంది. ఇవాళ అదే బీజేపీడు మళ్ళా పచ్చబద్దాలు చెప్పుకుని తిరుగుతాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేస్తేదప్ప గుంజుకుంటుందా? నేను దుబ్బాక నియోజకవర్గానికి కాదు, యావత్ తెలంగాణ అసైన్మెంట్ సోదరులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక నుంచి అసైన్డ్ భూములకు మొన్ననే నిర్ణయం చేసినాం, వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తే అందరిలాగా వాళ్ళు ఉంటారని నిర్ణయం కూడా తీసుకున్నాం. అసైన్డ్ భూములు గుంజుకున్నాడు అనేది పచ్చే అబద్ధం. తప్పకుండా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా జూటా మాటలు చెప్తారు, రకరకాల మాటలు చెప్తారు. అనేక బాధలు అనుభవించి మొన్ననే విముక్తి అయ్యి కొద్దిగా ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నాం తెలంగాణ. దీన్ని మళ్ళా జరగొట్టుకోవన్నా మనం ఈ దుర్మార్గుల చేతికిచ్చి. కాబట్టి దయచేసి నేను చెప్పిన విషయాలు, మీరు గమనించిన వాస్తవాలు అన్నీ కూడా మాట్లాడి చర్చించి నిర్ణయం చేయండి. ప్రభాకర్ రెడ్డి నాకు చాలా సన్నిహితుడు, బాగా మంచి యోగ్యత ఉన్న వ్యక్తి. అతను అడగలే నేను నిలబడతా దుబ్బాకని.
ఆయన నేను నిలబడితే దుబ్బాకలని అడగలే. ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ కూడా ఎంపీ గెలుస్తాడు. ఆయన నేనే చెప్పిన దుబ్బాకను కాపాడే అవసరం ఉంది, ప్రభాకర్ నువ్వు అక్కడ పోటీకి రావాలని నేనే కోరిన, నేనే కోరి తెచ్చిపెట్టిన. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కావాలన్నాడు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డిని గెలిపియండి, నెల రోజుల లోపల మీకు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చిపెట్టే బాధ్యత నాది అని చెప్తా ఉన్నా. ఒక రెండో మూడో కాలేజీలు కావాలని కోరినాడు. మల్లన్న సాగరం తెచ్చుకున్నాం, మన నెత్తి మీద కుండలాగున్నది. బ్రహ్మాండంగా దుబ్బాక మొత్తం నియోజకవర్గానికి 1,75,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాలువల పనులు అవుతున్నాయి, అవి ఆల్రెడీ అవుతున్నాయి. కూడవేలు వాగా ఎట్లుండే మునుపు ఎండిపోయి మొత్తం నెత్తి మీద నీళ్లు తాలుకుందామని కూడా లేకుండే, ఇలా కూడవేలు వాగు ఎండాకాలంలో కూడా మత్తలు దుంకుతా ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, మల్లన్న సాగర్ పుణ్యమాని గోదావరి నీళ్లు కూడవేలు వాగులోకి వచ్చి ఎండాకాలంలో కూడా మత్తలు దుంకుతా ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి. రైతులై ప్రాజెక్టుల నుంచి నదులలో నీళ్ళు ఇడతారా? తెలంగాణ బాధ మనకు తెలుసు, పండటూరు కెరక గూనివాటం. కాబట్టి మన రైతులకు అవసరం కాబట్టి అటు హల్దీ వాగులు కానీ కుడవేలి వాగులు కానీ బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ నీళ్ళు ఇడుచుకుంటా ఉన్నాం. భూగర్భ జలాలు పైకి వస్తూ ఉన్నాయి, పంటలు మంచిగా మండుతున్నాయి. ఇవన్నీ ఇంత బాగా చేసుకున్నాం, ఇంకా బాగా అభివృద్ధి కావాలి, మనం ఇంకా ముందుకు పోవాలి. అందువల్ల మీ అందరిని నేను కోరేది, ప్రభాకర్ రెడ్డి చాలా యోగ్యత ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి. మీరు ఆయన కోరిన గొప్ప కోరికలు లేవు. కూడేళ్ళు దేవుని దగ్గరికి నేను ఎన్నోసార్లు పోయినా, దాన్ని బాగా చేయాల్సిందే ఆలయాన్ని. రేణుకుంట మల్లన్న జాతర కూడా నేను ఎన్నోసార్లు పోయినా, అది కూడా బాగు చేసుకుందాం, ఆలయాలు బాగు చేసుకుందాం. దుబ్బాక ఇంకా అభివృద్ధి కావాలి. దుబ్బాక మీద నాకు ప్రేమ ఉంటుంది, దుబ్బాక నాది, నాకు తెలిసా విషయం. దుబ్బాక రింగ్ రోడ్డు కూడా కావాలని ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు, వెంటనే సర్వే చేయించి దాన్ని కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. పెద్ద సమస్య కాదు, దుబ్బాక రాబోయే రోజులలో పెరుగుతుంది, బాగా పట్టణం అవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, 200 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి విజయం చూపెట్టండి, తప్పకుండా దుబ్బాక సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే.